2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండవ రోజు రామకుప్ప మండలాలలో నారా భువనేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పూలమాలలు, పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి నారా భువనేశ్వరి మాట్లాడుతూ, వైసీపీ పాలనలో రాష్టమంతా అంధకారమైందని, రాష్టంలోని అన్ని వర్గాల ప్రజలు బాధితులుగా మారని, వైసీపీ దుర్మార్గాలను ప్రశ్నించే వారిపై వైసీపీ నేతలు దాడులు, బెదిరింపులు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది అన్నారు. రాష్ట ప్రజలు దుర్మార్గపు పాలనను గద్దెదించేందుకు ఎన్నికల రూపంలో ప్రజలకు అవకాశం వచ్చిందని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఒక ఆయుధంలో ఉపయోగించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని విన్నవించారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట దోపిడీకి గురైందని, ఇసుక, మద్యం, మైనింగ్, భూకబ్జాలతో వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచేస్తున్నారని, అదే డబ్బులతో ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రజలు చైతన్యవంతంగా రాష్ట అభివృద్ది కోసం నారా చంద్రబాబు నాయుడుకి తమ మద్దతు పలకాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అవన్నీ పారిపోయాయని, అభివృద్ది అంటే అర్థం తెలియని ఈ జగన్మోహన్ రెడ్డి మనకు అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసేలా, సంక్షేమాన్ని అందించేలా సూపర్ 6 పథకాలను తెలుగుదేశం పార్టీ ప్రకటించిందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి హామీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రామకుప్పంలో ప్రచారాన్ని ముగించుకుని బందర్లపల్లె, పీఎంకే తండా గ్రామాలలో పర్యటించారు. ప్రజాప్రభుత్వ స్థాపనకు కూటమి అభ్యర్థులను గెలిపించడానికి కార్యకర్తలు శ్రమించాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. పార్టీ మీద మీరు చూపించే గౌరవం, ఇన్ని సంవత్సరాల నుంచి మన పార్టీ ఇంత గట్టిగా ఉందంటే అది మీ కార్యకర్తల వల్లే. ఎంతమంది లీడర్లు ఉన్నా పోయినా కూడా మన కార్యకర్తలు ఎప్పుడు పార్టీకి నిలుస్తూనే ఉన్నారు. మనం చాలా ఎదుర్కొన్నాం పార్టీ తరఫున, చాలా హింసలు పడ్డాం. మనకి పవర్ ఉన్నా లేకపోయినా, మన గవర్నమెంట్ ఉన్నా ప్రభుత్వం లేకపోయినా కూడా మనకి ఎప్పుడు కార్యకర్తలు 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 వాళ్ళే, పార్టీనే కాదు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తాంది. మిమ్మల్ని ఎప్పుడు నేను మర్చిపోను. అది కూడా ఈ 5 సంవత్సరాలు మన కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు. చాలా మంది వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు మన పార్టీ కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం. అది మీరందరూ మర్చిపోకూడదు. అందుకే మనం 13వ తారీఖు కురుక్షేత్రాన్ని ఎదుర్కోబోతున్న కార్యకర్త మీరు గుర్తుంచుకోవాలి. ఆ కురుక్షేత్రానికి మన ఆయుధం ఓటు, అది మీరు మర్చిపోకూడదు. మనందరం పసుపు సైన్యం, ప్రజలు ప్రతి ఒక్కళ్ళు మన సైకిల్ తొక్కుంటే ముందుకెళ్దాం. ఎదురొచ్చే వారిని తీసుకొని ప్రభుత్వాన్ని తీసుకొద్దాం. అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి. హలో.